ఆయన ఏ నిర్ణయం తీసుకున్నది సంచలనం కావాల్సిందే ఏ చట్టం తీసుకొచ్చినా అది చర్చనీయాంశం కావాల్సిందే ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన పదేళ్ల కూతుర్ని కాబోయే అధ్యక్షురాలిగా ప్రొజెక్ట్ చేస్తూ కిమ్ మరోసారి సంచలనంగా మారారు ఇప్పుడు ఉత్తర కొరియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని నిర్ణయాలు తీసుకోవడం ఎవరి ఊహకందని నియమాలు తీసుకురావడంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇప్పుడు కూడా కిమ్ అలాంటిదే మరో పని చేశారు తన పదేళ్ల కూతురు జూయోను ఉత్తర కొరియా తర్వాత అధ్యక్షురాలిగా ప్రాజెక్ట్ చేస్తున్నారు అన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో తన కూతురితో కలిసి కిమ్ పాల్గొనడం ఈ అనుమానాలకు తావిస్తోంది రీసెంట్ గా కిమ్ కూతురు జూయో పేరుపై ఆ దేశంలో నిషేధం కూడా విధించారు ఆ పేరును ఎవ్వరూ పెట్టుకోకూడదంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం ఇప్పటికీ ఆ పేరుపై ఉన్న వ్యక్తులు వెంటనే పేరు మార్చుకునేలా అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఉత్తర కొరియా మీడియా తెలిపింది కిమ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో కిమ్ పేరు ఆయన భార్య పేరు ఎవ్వరూ పెట్టుకోకుండా నిషేధించారు ఇప్పుడు జూయో విషయంలో కూడా అదే జరగడంతో ఉత్తర కొరియాకు కాబోయే అధినేత్రి ఆమె అన్న వాదన బలంగా వినిపిస్తున్నాయి కిమ్ కుటుంబం ఎప్పుడూ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు కానీ ఈ మధ్య కిమ్ తన కూతుర్ని అన్ని కార్యక్రమాలకు తీసుకొస్తున్నారు గడిచిన 3 నెలల్లో సుమారు 5 సార్లు కూతుర్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు కిమ్ ఉత్తర కొరియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన సమయంలో కూడా జూయో కిమ్ తో ఉంది తర్వాత జరిగిన ఆర్మీ పరేడ్ లో కూడా తండ్రితో కలిసి పాల్గొంది అదే రోజు జరిగిన అత్యున్నత స్థాయి ఆర్మీ అధికారుల సమావేశంలో జూయో పాల్గొనడం సంచలనంగా మారింది ఈ మీటింగ్ లో కూడా కిమ్ ఆయన భార్యకి మధ్యలో జూయో కూర్చుంది ఆమె చుట్టూ ఆ దేశ సైన్యానికి సంబంధించిన అత్యున్నత అధికారులు ఉన్నారు కేవలం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇలాంటి గౌరవం ఇస్తారు ఇప్పుడు జూయోను ఆ ప్లేస్ లో కూర్చోబెట్టడం కూడా తర్వాత అధ్యక్షురాలు జూయో అనే వాదనకు బలం చేకూరుస్తోంది అయితే జూయో వయస్సు కేవలం 10 ఏళ్లు మాత్రమే ఇంత చిన్న వయస్సులో ఆమెను ఎందుకు ఉత్తర కొరియా అధినేత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నారనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి కానీ గతంలో కిమ్ విషయంలో కూడా ఇదే జరిగింది కిమ్ ను ఆ దేశ వారసుడిగా ఆయన తండ్రి ప్రకటించిన సమయంలో కిమ్ వయస్సు కేవలం 8 ఏళ్లు మాత్రమే తండ్రి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కిమ్ ఎక్కువగా బాహ్య ప్రపంచంలోకి రాలేదు ఎప్పుడు పరిపాలన విధానాన్ని పరిశీలించలేదు తండ్రి ఆకస్మిక మరణంతో అనూహ్య పరిస్థితిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న కిమ్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు పాలనా వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు చాలా కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ సమస్య తన కూతురికి రాకూడదనే కారణంగానే కిమ్ ఇప్పటి నుంచి ఆమెను సిద్ధం చేస్తున్నారని విశ్లేషకుల వాదన కిమ్ కూతురు కూడా మొదట కనిపించినంత సింపుల్ గా ఇప్పుడు లేదు మొదట కనిపించిన సమయంలో చిన్న పిల్లలా ఉన్న జూయో ఇప్పుడు మాత్రం తండ్రికి తగ్గ తనయలా కనిపిస్తోంది డ్రెస్సింగ్ విషయంలో కూడా తండ్రికి ఏమాత్రం తగ్గకుండా ఉంటోంది ప్రతి మీటింగ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది మరోపక్క నార్త్ కొరియా మీడియా కూడా జూయోకు అత్యంత గౌరవం ప్రాముఖ్యతనిస్తున్నారు మొదట్లో కిమ్ కూతురు అంటూ ప్రస్తావించిన మీడియా ఇప్పుడు గౌరవప్రదమైన కూతురు అంటూ సంబోధిస్తోంది ఆ దేశంలో అత్యంత గౌరవప్రద స్థాయిలో ఉన్న వాళ్లకు మాత్రమే ఇలాంటి పదాలు వాడుతారు దాంతో తర్వాత అధినేత్రి జూయోనే అని అంత ఫిక్స్ అయ్యారు చాలా కాలంగా కిమ్ ఆరోగ్యం బాలేదంటూ వార్తలు వస్తున్నాయి రీసెంట్ గా కొంతకాలంగా కిమ్ బాహ్య ప్రపంచానికి కల్పించలేదు దాదాపు 45 రోజుల పాటు అవుతాప్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు ఈ సమయంలో ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటూ చాలా పుకార్లు వచ్చాయి కిమ్ తన కూతుర్ని ఇంత త్వరగా వారసురాలిగా ప్రొజెక్ట్ చేయడానికి ఇది కూడా ఓ రీజన్ కావచ్చు అంటున్నారు విశ్లేషకులు తన తండ్రిలా తాను హఠాత్తుగా చనిపోయిన పాలన విషయంలో కూతురు ఇబ్బంది పడకూడదనే కారణంగానే ఇప్పటి నుంచి ఆమెకు అన్నీ నేర్పిస్తున్నాడని అంటున్నారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయానికి జూయోను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనా లేక తండ్రిని మించి తనయగా ప్రపంచంలో అత్యంత రహస్య రాజ్యాన్ని జూయో పాలించబోతుందా అనేది వేచి చూడాలి